ఐపీఎల్ 2024 సీజన్ చరమాంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కి వరంలా వర్షం వచ్చింది. దాంతో మ్యాచ్ ఆడకుండానే కోల్కతా టీం ప్లే ఆఫ్స్ కి చేరుకోగా గుజరాత్ టైటాన్స్ టీం ఇంటి బాట పట్టింది. భారీ వర్షం కారణంగా రాత్రి 10:30 వరకు అందరూ స్టేడియంలోనే వెయిట్ చేశారు. కానీ గ్రౌండ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ రిఫరీ గుజరాత్ కేకేఆర్ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం నుంచి కోల్కతా టీం ఈలలు వేసుకుంటూ వెళ్లగా గుజరాత్ టీం బాధతో నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లు చేరాయి. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న మ్యాచ్ లో గుజరాత్ గెలిచినా గరిష్టంగా 13 పాయింట్లే సాధిస్తుంది. ఇప్పటికే 13 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న టీమ్స్ 4 ఉండడంతో గుజరాత్ కథ ముగిసినట్టే. కోల్కతా 19 పాయింట్లు, రాజస్థాన్ 16, సిఎస్కే 14, హైదరాబాద్ 14 పాయింట్లతో నిలిచాయి. గుజరాత్ ఈ పాయింట్లను అధిగమించడం అసంభవం. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ లో నాకౌట్ అయిన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.